జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొంతవరకు బాగానే ఉన్నా కొంతవరకు మాత్రం నష్టమే జరుగుతుంది అది సామాన్య ప్రజలకి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాడు కానీ అందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాత అందరూ సోమవారి బోతులు అయిపోయినారు వాలంటీర్ల వ్యవస్థ అయితే ఒకరో పర్వాలే అందరికి ఉపయోగం ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ అయితే బాగానే ఉంది రోడ్లు గీడ్లు అన్నీ తగ్గిపోయినాయి అయితే ఈ మాత్రం చేసేవాళ్ళు లేరు రైతు భరోసా కేంద్రాలు ఇప్పటికి అమలు చేయలేదు కదా ఏం చేస్తున్నారు ఇప్పటికి ఏం కావటం లేదు అది చేస్తే అన్న చేస్తే అయితే మంచిదే అన్నిటికన్నా భూమి సమస్య భూరక్ష అది కానీ చేస్తే ప్రజలకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది అది అది పెడితే మాత్రం బాగుంటుంది చంద్రబాబు పరిపాలన కన్నగడ్డ చేస్తే ఈయనే బాగా చేస్తున్నట్టు కాబట్టి జనాలకు డబ్బులు ఇవ్వటం అయితే మంచి పద్ధతి ఏం కాదు అది వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళని సోమవారి భోజనం చేస్తున్నారు అందరినీ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన బాగుండదు కానీ అందరికీ చిన్న చిన్న గారికి రైతులకి డబ్బులు ఇవ్వటం లేదా పేదవాళ్ళకి పర్సంటేజ్ అన్నీ పెంచటం ఇవన్నీ బాగానే పెరిగినాయి అవి పెరిగినాయి జనంలో కూడా ఆయనకి పంట పడినట్టే కదా నెలకు రెండు సార్లు భీమి ఇచ్చా డబ్బులు ఎప్పటికప్పుడు ఎవరికి రేపు డబ్బులు ఇవ్వడం ఈరోజు రేపు నిద్ర పోయా బాగా డబ్బులు బాగా చేస్తుందా ఇవన్నీ బాగా చేస్తున్నాడు అక్కడికన్నీ బాగానే ఉన్నాయి కొంచెం డెవలప్మెంట్ అనేది మాత్రం ఒక్కరవా ఆ ఖర్చులు ఎక్కువైనది కాబట్టి డెవలప్ చేయడంలో డెవలప్మెంట్ కొంచెం తగ్గినట్టుగా మేము అనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా అప్పుడంతా డలార్లు మధ్యవర్తులు ఊరికి వాళ్ళు పెట్టి ఇలా పెట్టి ఆ పింఛన్ వాళ్ళకి పార్టీ తరఫంగా ఇచ్చి అట్టిచ్చి కొంతవరకు అప్పుడు పర్సంటేజ్ ఎక్కువగానే ఇబ్బందులు జరిగినాయి ఇప్పుడైతే ఈ పార్టీ ఒకటి చేయొచ్చు ఈ పార్టీ ఒకటి చేయకూడదు నేమిలా సచివాలయంలో పెట్టిన తర్వాత ప్రతి పంచాయతీలో 10 మంది వాలంటీర్లు ఉన్నారు ఆ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అనేది లేకుండా ఒక చెడ్డ ఆలోచన లేకుండా 50 ఏళ్ళలో ఇల్లు ఒక మనిషి చూసుకోగలుగుతున్నారు కాబట్టి ఈరోజు ఒక రకంగా ఎత్తుకుంటే పల్లెల్లో కానీ వార్డులో కానీ ఆడవారికైతే అందరికీ జనానికి అందరికీ న్యాయం జరుగుతున్నది దానికి మాత్రం బాగానే అందరూ కూడా మంచిగా చేసినాడు ఇబ్బంది ఏమిలా రైతులకంటే ఇప్పుడు రైతులకి అనేది ఏంటంటే ఆయన వచ్చి 1.5 సంవత్సరం అవుతున్నది కదా రైతులకి ఒక గిట్టుబాటు రేటుకి పెట్టాలి ఆయన రైతు దగ్గర రూపాయికి తీసుకొని వ్యాపారస్తులు 2 రూపాయలకి అమ్మి ఆ విధానం అన్ని తగ్గించుకొని రావాలా రైతు నష్టపోతున్నాడు వ్యాపారస్తుడు బాగుపడుతున్నాడు దాన్ని కానీ కంట్రోల్ చేయగలిగితే రైతులకు కూడా 100% న్యాయం చేయనట్టే మార్కెట్ యార్డ్ ఏంటంటే ఇప్పుడు సొసైటీలు అని మార్కెట్ అని గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఏటైనా కటైనా కొనుగోలు చేయాలా రైతుకి అనుకూలంగా 10 రోజుల లోపల 1 రోజుల లోపల డబ్బులు పడుతుంది చేయాలా ఇవన్నీ కొన్ని కానీ అయిగాని చేయగలిగితే ఇంకా కరెక్ట్ ఇంకా మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి